చూద్దామన్నా వెయిట్ అయితే ఇవ్వాలి. ఇంకా ప్రభాస్ ఒరిజినల్గా రాజు, సినిమాలో కూడా ఒక రాజు పాత్ర దేవుడి పాత్ర పోషించుకున్నాం అంటే యాప్ట్ అయ్యాడా ఎగ్జాక్ట్గా అంటే చూపించే డైరెక్టర్ చూపించే విధానంలో అయితే బాగానే ఉండు. అంటే మనం ఎట్లయితే కుర్ర మీసాలు పెట్టుకొని చూపిస్తాం అన్నట్టు, మనం ప్రీవియస్గా ఏంటంటే మన వాళ్ళు క్లీన్ షేప్ ఉంటుండే అన్నట్టు చూపిస్తారు. మన లేదంటే లక్ష్మణ్కి గడ్డం ఉంది, ప్రభాస్కి రాముని లాగా ఉన్నప్పుడు గడ్డం లేదని ట్రోల్ కూడా చేస్తారు. దాని గురించి అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే చూడలేను. రామాయణం అది చదివావు కాబట్టి ఎక్కడన్నా అట్లా మెన్షన్ ఏమైనా చేసిందా? మెన్షన్ చేయలేదన్న, కానీ ఈ గ్లౌస్ గురించి మన వాళ్ళు ఆర్మర్ వేసుకోరు కదా, దాని గురించి మెన్షన్ అయితే ఉంది యుద్ధం చేసేటప్పుడు. యుద్ధకాండలో మీకు రెఫరెన్సెస్ దొరికిపోతాయి. సో కంపల్సరీగా ఓవరాల్గా ఆదిపురుష్ అనేది రిఫరెన్స్డ్ బేసే చేస్తారు కానీ ఫిక్షనల్ అయితే ఉండదు కదా. ఫిక్షనల్ ఉండదు, టైటిల్ పెట్టగానే అర్థమైంది.